హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ సాధనలో భాగంగా ప్రజల్లో చైతన్య నింపడానికి ఏర్పడిన గ్రంథాలయాలు గ్రంథాలయ ఉద్యమం గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం చాలా వరకు గ్రంథాలయాన్నింటినీ ఒకే దగ్గర సులభంగా ఉండేలా ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి క్లాస్లోకి వెళ్దాం మొదటిది శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని పంతొమ్మిది వందల ఒకటి హైదరాబాద్ కోటిలో కొమర్రాజు లక్ష్మణరావు గారు స్థాపించారు నంబర్ టూ శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయాన్ని పంతొమ్మిది వందల నాలుగోలో వరంగల్లో కొమర్రాజు లక్ష్మణరావు గారు స్థాపించారు నంబర్ త్రీ ప్రతాపరుద్ర భాషా నిలయాన్ని పంతొమ్మిది వందల పదమూడులో వరంగల్లో కొందరు కలిసి స్థాపించారు నంబర్ ఫోర్ వేమనాంధ్ర భాషా నిలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో హైదరాబాద్ నాంపల్లిలో కేవీ రంగారెడ్డి గారు స్థాపించారు నెంబర్ ఫైవ్ వెరీ ఇంపార్టెంట్ ఆది హిందూ గ్రంథాలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్లో హైదరాబాద్ అంబేద్కర్ అని పిలువబడే బిఎస్ వెంకట్రావు గారు స్థాపించారు నంబర్ సిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైతు గ్రంథాలయాన్ని చిలుకూరులో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రావి నారాయణ రెడ్డి గారు స్థాపించారు ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ సంచార గ్రంథాలయాన్ని తెలంగాణలోని తొలి సంచార గ్రంథాలయం ఇది ఆర్మూర్లో టీకే బాలయ్య గారు స్థాపించారు నంబర్ ఎయిట్ వెరీ ఇంపార్టెంట్ విజ్ఞాన చంద్రిక మండలిని పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో కుమర్రాజు లక్ష్మణరావు గారు స్థాపించారు నంబర్ నైన్ రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని పంతొమ్మిది వందల పదమూడులో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు స్థాపించారు దీనికి కార్యదర్శి సురవరం ప్రతాపరెడ్డి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి నంబర్ టెన్ సికింద్రాబాద్ గ్రంథాలయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సోమసుందర్ మొదలియార్ గారు స్థాపించారు తెలుగు నేల మీద మొదటి గ్రంథాలయం ఏదంటే సికింద్రాబాద్ గ్రంథాలయం ఎవరు స్థాపించారంటే సోమసుందర్ మొదలియార్ దీనిని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహబూబ్ కళాశాలలో విలీనం చేశారు నంబర్ లెవెన్ ముదిగుండ శంకరాచార్యుల గ్రంథాలయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో హైదరాబాద్లో స్థాపించారు నంబర్ ట్వెల్వ్ అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పద్దెనిమిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో అఫ్జల్ గంజ్లో స్థాపించారు నంబర్ థర్టీన్ ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ని బొల్లారం హైదరాబాదులో పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్థాపించడం జరిగింది నంబర్ ఫోర్టీన్ భారత్ గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ దీనిని పద్దెనిమిది వందల తొంభై ఐదులో షాలీబండ హైదరాబాదులో మ స్థాపించారు మరాఠీ భాష సంస్కృతుల అభివృద్ధి కొరకు దీనిని స్థాపించడం జరిగింది అలాగే నంబర్ ఫిఫ్టీన్ బాల భారత నిలయ ఆంధ్ర భాషావర్తక సంఘం దీనిని పంతొమ్మిది వందల ఐదులో శంషాబాద్ హైదరాబాద్లో స్థాపించారు నంబర్ సిక్స్టీన్ ఆంధ్ర సరస్వతి గ్రంథాలయాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నల్గొండలో షబ్నవీషు వెంకట రామ నరసింహారావు గారు స్థాపించారు నంబర్ సెవెంటీన్ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సూర్యాపేటలో పువ్వాడ వెంకటప్పయ్య గారు స్థాపించారు నెంబర్ ఎయిటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశోద్ధారక గ్రంథమాలని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వట్టికోట అల్వారు స్వామి గారు స్థాపించారు నంబర్ నైన్టీన్ వెరీ ఇంపార్టెంట్ అనా గ్రంథమాలని కేసి గుప్తా గారు హైదరాబాదులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించారు అలాగే గ్రంథాలయోద్యమ పితామహుడిగా కుమార్ రాజు లక్ష్మణరావు గారిని పిలుస్తారు గ్రంథాలయ మొదటి మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మధిరలో జరిగింది దీని అధ్యక్షుడు పింగలి వెంకటరామారెడ్డి అలాగే గ్రంథాలయ రెండవ మహాసభ సూర్యాపేటలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో దీని అధ్యక్షుడు నాయక్ ఇవండి గ్రంథాలయోద్యమంలో భాగంగా ఏర్పడిన గ్రంథాలయాన్ని ఒకటి దగ్గర చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు స్థాపించారు ఏ గ్రంథాలయం అనేది జతపరిచిన రూపంలో అడగడం జరుగుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకొని జాగ్రత్త చదువుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగును అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు యువర్స్ బిలీవర్ అకాడమీ ఆల్ ది బెస్ట్ జై హింద్ యువర్స్ క్రాంతి ఉప్పు